జై శ్రీ కృష్ణ. 1000 రోజుల తపస్సులో 65వ రోజు తపస్సు. ఈరోజు అమ్మవారి పేరు వేళ. ఏంటండి వేళ, ఇలా కూడా పేరు ఉంటుందా అంటే ఉంటుంది. మరి ఈ శబ్దం యొక్క అర్థాన్ని తెలుసుకుంటే అప్పుడు అమ్మవారి వైభవం ఏంటో, దాని గంభీరమైన అర్థం ఏంటో తెలుస్తుంది. దీనికే మంత్రరూపం ఓం వేళాయై నమః. ఇది నామం. మరి వేళ అనేటటువంటి అమ్మవారి నామానికి అర్థం అమరకోశం ఏం చెప్తుంది అంటే, అబ్ధ్యంబు వికృతౌ వేళ కాలమర్యాదయోరపి. ఇది అమరం. అలాగే వేళాకాలే జలనిధే తీరనీరవికారయో అక్లిష్టమరణే రాగే సీమ్నివారి బుధస్త్రియాం అని ప్రతాప నిఘంటువు చెప్తుంది. ఇంకా మేదినీ కోశం ఏం చెప్తుందంటే, ఇదే పేరు గురించి, వేళాకాలే చ సీమాయామబ్ధే కూలవికారయో అక్లిష్టమరణే రాగే ఈశ్వరస్య చ భోజనే. ఎన్ని అర్థాలు ఉన్నాయోనండి, అసలు మనకి తెలియనే తెలీదు. వ్యవహారంగా ఎప్పుడు కాస్త విన్నట్టుగా కూడా అనిపించడం లేదు ఈ పేరు కదండి. డోలా తెలుసు కానీ వేళ తెలియదు కదా మనకి. దీనికి ప్రధానమైన అర్థం ఏంటంటే సముద్రం ఉప్పొంగడం. అలాగే ఎంతటి గొప్ప సముద్రం వచ్చినా ఉప్పొంగినా కూడా, సరే ఆ అర్థం ఒకసారి చెప్పుకుందాం. సముద్రం ఉప్పొంగడం అని ఇంకా ఏమేమి అర్థాలు ఉన్నాయంటే, వేళ అనే శబ్దానికి కాలము అని, ఇంకొక అర్థం రాజభోజనము అని, అలాగే మర్యాద అని, ఇంకా అనాయాస మరణం అని, అలాగే చెలియకట్ట అంటే తీరం, అలాగే రాగము అనురాగము అంటాం కదా అలాగనమాట. ఇందులో ఎన్ని రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయంటే చాలా ప్రధానమైనటువంటివి ఒక 2-3 కనిపిస్తున్నాయి. అన్నీ ప్రధానమే అనుకోండి. సముద్రపు అలలు చెలియకట్ట మర్యాద దాటనిది. అంటే సముద్రం చూడండి, దాని స్వభావం ఎన్ని వరదలు వచ్చినప్పటికీ కూడా వస్తుంది పోతుంది కదా, దాని హద్దు అయితే అది దాటదు. ఒక్కొక్క చోట చూసినప్పుడు అనిపిస్తుంటుంది, వైజాగ్లో, చెన్నైలో, అంతా ఇంకా అనేక రకాల తీర ప్రాంతాలలో, సముద్ర తీర ప్రాంతాలలో అక్కడే అంత పెద్ద సముద్రము ఉంటుంది. ఆ పక్కనే బీచ్లోనే ఒక ఇల్లు ఉంటుంది మన కన్యాకుమారిలో కూడా. ఏంటండి అంత సముద్రం, ఇక్కడ ఎలా కట్టేసుకున్నారండి అని అనిపిస్తుంది, ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. కానీ సముద్రం తన మర్యాదని తాను దాటదు, తన గీత ఎక్కడి వరకు తాను అక్కడి వరకే ఉంటుంది కదండి. అలాంటిదే అమ్మా. అలాగే రాజభోజనం ఇక చెప్పక్కర్లేదు మనకి. ఇంకా ఉండేటటువంటి అర్థాలు ఏంటంటే అనాయాస మరణం చాలా ప్రధానం కదండి. ఇది అసలు ఈ అంటే అది ఎంత గొప్ప పదమో, అది ఎంత కావాలి అనుకునేటటువంటి తత్వమో ఎప్పుడు తెలుస్తుందంటే, 55 ఏళ్ళు దాటాక కానీ దాని విలువ తెలుస్తుంది. చిన్నప్పుడు ఎంత చెప్పినా అర్థం కాదు ఆ పదం యొక్క విలువ. అనాయాసమారే ఏంటండి, జీవించడానికి ఇంకెట్లా బాగుండాలి, ఇంకెట్లా బతికుండాలా అని ఆ చెప్పాలి కానీ సుఖంగా చచ్చిపోతారు, దానికోసం మీరు పూజ చేయండి, దానికోసం మీరు స్తోత్రం చదవండి. మనం ఆలయంలో కూడా కూర్చున్నప్పుడు ఏం చదువుతామండి, అనాయాసేన మరణం అనే కదా. తీర్థంలో కానీ, తీర్థం తీసుకునేటప్పుడు కానీ, ఆలయంలో కూర్చున్నప్పుడు చదివే శ్లోకం కానీ, అది ఇంకొక ఎపిసోడ్ ఉంది, అది చూద్దాం వీడియో. ఇలాగా అనాయాసేన మరణం, సులభంగా హాయిగా సుఖంగా మనం బాధపడకుండా, ఎవరిని బాధ పెట్టకుండా చక్కగా ఈ జీవుడు ఈ శరీరాన్ని వదిలేయాలి తృప్తిగా కదండి. ఉరువారు ఇవ బంధనాతని కదా మన మృత్యుంజయ మంత్రంలో కూడా చెప్తాం. అంటే ఏంటి, ఆ దోస పండు పండిపోయాక ఆ తొడిమి నుంచి ఎవరు తుంపకల్ల గట్టిగా లాగకల, జస్ట్ దానంతట అదే కింద పడిపోతుంది. మనిషి జన్మకి కూడా అది చాలా ముఖ్యమండి. ఎందుకంటే ఆ బాధ భరించలేనటువంటిది, ఎవరూ తీర్చలేనటువంటిది, ఎవరూ కాపాడలేనటువంటిది. మనం ఇన్నేళ్ళు కింద మీద పడి వాళ్ళ నరిసి వీళ్ళ నరిసి ఆరాటపడి ఆక్రోషపడి మోసం చేసి తెచ్చుకునే బంగళాలు ఏవీ కాపాడలేవు మనల్ని.
మరణ వేదన అంటుంటారే భయంకరమండది. దాని నుంచి కాపాడగలిగేటటువంటి తల్లి వేళ. ఓం వేళాయై నమః కదండి, మనస్ఫూర్తిగా అమ్మా మాకు కూడా ఇలాంటి ఒక చల్లని వరాన్ని ఇవ్వు, ఎప్పటికైతే మరణిస్తామో అంటే 100 ఏళ్ళకో 120 ఏళ్ళకో 150 ఏళ్ళకో మీ ఇష్టం, మీ అప్లికేషన్ మీరు పెట్టుకోండి. నేనైతే 100 ఏళ్ళకి అప్లికేషన్ పెట్టుకున్నాను, మీరు కూడా పెట్టుకోండి. చక్కగా హాయిగా 4 మంచి మాటలు నేను చెప్తుంటాను, మీరు వింటున్నారు. ఇలాగ మనం మంచిగా చక్కగా ప్రయాణిద్దాం భగవద్బంధుత్వంతో కదండి. కనుక ఎన్ని సంవత్సరాలు కావాలని కోరుకుంటారో కోరేసుకోండి. కానీ ఎప్పుడైతే ఈ ప్లేస్ మారి ఆ ప్లేస్కి నీ దగ్గరికి వస్తామో తల్లి, సులభంగా వచ్చేటట్టుగా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా కోరుకోండి. కోరుకుంటే చాలు, చేస్తుంది అమ్మ. ప్రార్థిద్దాం 11 సార్లు. ఓం వేళాయై నమః, 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 ఓం వేళాయై నమః. జై శ్రీకృష్ణ.